హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీజేపీ బిడ్ బ్యాంక్. సో మనం ప్రతిరోజు కూడా హిస్టరీ సాయంత్రం 5 గంటలకి మనం ఈ బిట్స్ అనేవి చూడడం జరుగుతుందండి మన జీజేపీ బిడ్ బ్యాంక్ ఛానల్లో. అలాగే జోగ్రఫీ వచ్చేసి ఉదయం 8 గంటలకి, అలాగే ఏపీ హిస్టరీ మధ్యాహ్నం 12 గంటలకి, రాత్రి 9 గంటలకి పాలిటీ బిట్స్ కూడా చూస్తున్నాం. సో తప్పకుండా మన ఛానల్ జీజేపీ బిడ్ బ్యాంక్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్ని మీరు ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకొని ఇందులో మనకి అరిథమెటిక్ క్లాసెస్ జాయిన్ అవ్వచ్చండి. మొత్తం 2700 ప్రశ్నలు అనేవి చెప్పడం జరుగుతుంది ఆర్ఎస్ అగర్వాల్ బుక్ నుంచి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈరోజే యాప్ డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ జాయిన్ అవ్వండి. సో ఈరోజు బిట్స్లోకి మనం వెళ్ళిపోదాం. భాగవతిజం తర్వాత వైష్ణవిజం అనేది వచ్చింది. వైష్ణవిజం అంటే ఎవరిని ఆరాధిస్తే దాన్ని వైష్ణవిజం అంటాము అని ప్రశ్న అడిగాడు. వైష్ణవిజం అంటే విష్ణు మరియు విష్ణు యొక్క అవతారాలని మనము ఆరాధిస్తే ఆ ప్రక్రియని వైష్ణవిజం అని అంటాము. మనము ఒక క్వశ్చన్లో ప్రీవియస్ వీడియోలో చూసాము జైనిజంకి సంబంధించిన పంచ అనువ్రతాస్ ఉంటాయి. ఇవి ఆల్రెడీ మనం చూసాం ఫ్రెండ్స్, అందుకని నేను మీకు రిపీటెడ్గా చెప్పేది ఏంటి అంటే డే 1 నుంచి ఫస్ట్ క్వశ్చన్ నుంచి చూడండి, మనకు ఒక ఫ్లో ఉంటుంది. అవన్నీ కనుక మీరు రెగ్యులర్గా ఫాలో అయితే ఇప్పుడు మనకు వచ్చే ప్రతి క్వశ్చన్కి మీరు లింక్ చేసుకోగలుగుతారు కాన్సెప్ట్. సో ఇక్కడ ప్రశ్న ఏమడుగుతున్నాడు అంటే జైనిజంలో 5 ఓస్ ఉంటాయి కదా, వాటిని మనం పంచానువ్రతాస్ అంటాము. ఈ పంచానువ్రతాస్లో 5లో 4 అనేవి మహావీరుడు 24వ తీర్థంకరుడైన వర్ధమాన మహావీరుడు కన్నా ముందే 4 ఉండే వనవ్రతాలు. ఈ 5వ దాన్ని ఇతను మహావీర వర్ధమానుడు యాడ్ చేశాడు అనమాట, మొత్తం 5 అయినాయి. అయితే యాడ్ చేసింది, ఇతను యాడ్ చేసింది కొత్తగా ఏమిటి అని క్వశ్చన్ అడుగుతున్నాడు. దానికన్నా ముందే ఉండే ఫ్రెండ్స్ చాలా వరకు, అంటే అస్తే ఇప్పుడు ఇక్కడ చూసారనుకోండి, ఇది నాట్ టు కిల్ నాన్ ఇంజురీ అంటే అహింస, ఇది ముందే ఉండేది, వర్ధమానుడు రాకుండా ముందే ఉండేది. నాట్ టు స్టీల్ అంటే అపరిగ్రహ అని అంటాం, అపరిగ్రహ ఇది ముందే ఉండేది. నాన్ అటాచ్మెంట్ టు వరల్డ్లీ థింగ్స్ అంటే అస్తేయ, దీంతోపాటు ముందే సత్య అని కూడా ఉండేదన్నమాట, ట్రూత్. సో 1, 2, 3, 4 ముందే ఉండేవి. సెలిబసీ అంటే బ్రహ్మచర్యం, ఈ బ్రహ్మచర్యం అనేది వర్ధమాన మహావీరుడు 24వ తీర్థాంకురుడైన మహావీర యాడ్ చేశాడనమాట, దాంతో పంచ అనువ్రతాలు అయినాయి. సో ఆన్సర్ సెలిబసీ. జైనిజం వాజ్ డివైడెడ్ ఇన్ టు 2 సెక్ట్స్, శ్వేతాంబర్స్ అండ్ దిగాంబర్స్ డ్యూరింగ్ ద రీన్ ఆఫ్. మనకి జైనిజంలో చీలిక అనేది ఏర్పడుతుంది, ఒక శాఖ వాళ్ళు శ్వేతాంబర్లు, ఇంకో శాఖ వాళ్ళు దిగంబర్లు. ఈ శ్వేతాంబర్లని వైట్ క్లాడ్ అంటాం, వైట్ క్లాడ్ అంటే తెల్లని వస్త్రాలు ధరించడాన్ని వైట్ క్లాడ్ అంటాము. దిగంబర్లని నేకడ్ అంటాం, అంటే వీరు ఎటువంటి వస్త్రాలను ధరించరు అన్నమాట. అయితే ఇది ఎవరి కాలంలో ఇట్లా జైనిజంలో చీలిక ఏర్పడింది అని ప్రశ్న అడుగుతున్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి, మనకి మౌర్యుల కాలంలో జైనిజం అనేది 2గా చీలింది, 1 శ్వేతాంబర్లు 1 దిగంబర్లు, మౌర్యుల కాలంలో అనేది గుర్తుపెట్టుకోండి. కొన్ని ప్రశ్నలు ఇట్లా అడగచ్చు, బుద్ధిజం అనేది బౌద్ధమతం హీనయాన మహాయానాన్ని ఎవరి కాలంలో చీలికొచ్చింది అని ఒక ప్రశ్న అడగచ్చు. దానికి గుర్తుపెట్టుకోండి, బౌద్ధమతంలో హీనయాన బౌద్ధం మహాయాన బౌద్ధం అనే చీలిక ఎవరి కాలంలో వచ్చింది అంటే కుషాన్ల కాలంలో వచ్చింది. అందులో కూడా ఏ రాజు కాలంలో వచ్చింది అంటే కుషాన్లో పరిపాలిస్తున్న రాజు కనిష్క అనమాట. అప్పుడు ఆ కనిష్కుడి కాలంలో బౌద్ధమతం 2గా చీలింది. మ్యాచ్ ద ఈవెంట్స్ ఆఫ్ ద బుద్ధాస్ లైఫ్ విత్ ద ప్లేస్ ఆఫ్ దర్ అకరెన్స్. బుద్ధుడికి సంబంధించిన ప్రతి ఫ్యాక్ట్ నేను ఇంపార్టెంట్ అన్నాను కదా, ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. ఇక్కడ మనకి ఏమడుతున్నాడంటే బుద్ధుడి యొక్క జీవితంలోకి సంబంధించిన కొన్ని ప్రదేశాలు వాటి గురించి సరైన సమాధానాన్ని మ్యాచ్ చేయమంటున్నాడు. బుద్ధుడు ఎక్కడ పుట్టాడు బర్త్ అని అడుగుతున్నాడు. బుద్ధుడు ఎక్కడ పుట్టాడు, బుద్ధుడు లుంబిని వనంలో పుట్టాడు. సో 1 వచ్చేసరికి 4 అటైన్మెంట్ ఆఫ్ నాలెడ్జ్ అంటే జ్ఞానోదయం బుద్ధుడికి ఎక్కడైంది అంటే బోధ్గయా బౌద్ధ్ అంటే ఇక్కడ తనకి జ్ఞానోదయం అయిందనమాట. 3 ఫస్ట్ సెర్మన్ అంటే మొదటి ఉపన్యాసం తన శిష్యులకు ఎక్కడికిచ్చాడు అంటే సారనాథ్ దగ్గర ఇస్తాడు. డెత్ బుద్ధుడు ఎక్కడ చనిపోయాడు అంటే కుశీనగర దగ్గర చనిపోయాడు. 4321 అనేది రైట్ ఆన్సర్. ద గ్రేట్ ఎక్స్పోనెంట్ ఆఫ్ మహాయాన బుద్ధిజం వస్తుంది. ఇందాకే నేను మీకు చెప్పాను ఏంటి అంటే బుద్ధిజం అనేది మహాయాన హీనయాన మహాయాన 2గా చీలికైంది. ఎవరి కాలంలో చీలికైంది అంటే కుషాన్ల కాలంలో.
ఆ కుషాన్లో పరిపాలిస్తున్న రాజు అప్పుడు ఎవరు అంటే కనిష్కుడు. అయితే ఈ హీనయానం మహాయాన బుద్ధిజంకి వస్తే దీంట్లో గొప్ప ఘాతకుడు ఎవరు అంటే, బాగా మహాయాన బౌద్ధాన్ని ప్రచారం చేసి అభివృద్ధి చేసింది ఎవరు అంటే, మహాయాన బౌద్ధం అనగానే మీకు గుర్తు రావాల్సిన పేరు ఆచార్య నాగార్జున ఫ్రెండ్స్. సో ఆచార్య నాగార్జున, నాగార్జున అనే వ్యక్తి మహాయాన బౌద్ధంకి సంబంధించి ఒక గొప్పగా దాని వ్యాప్తికి పాటుపడ్డాడు అనమాట. సో మీకు మహాయాన బౌద్ధం అంటే నాగార్జునుడు గుర్తు రావాలి వెంటనే. ఇన్ హిస్ ఇన్స్క్రిప్షన్స్ అశోక కాల్డ్ హిమ్సెల్ఫ్. మనకు తెలుసు అశోకుడు తన యొక్క శాసనాలకి బాగా ప్రఖ్యాతి. చాలా ప్రదేశాల్లో తను స్తంభశాసనాలు కానీ శిలాశాసనాలు కానీ ఇచ్చాడు. అయితే తన పేరుని డైరెక్ట్గా అశోకుడు అశోక అని ఎక్కడ చాలా శాసనాల్లో ఎక్కడ చెప్పలేదు ఫ్రెండ్స్. జనరల్గా తనని తను ఏమని పిలుచుకునేవాడు అశోకుడు అంటే దేవనాం ప్రియ, ఇవన్నీ అతని బిరుదులు అన్నమాట. దేవనాం ప్రియ అంటే దేవుళ్ళకు కూడా ప్రియమైన వాడు అని దేవనాం ప్రియ. నెక్స్ట్ ప్రియదర్శి, ప్రియదర్శి అంటే జనాలకి ఆ రాజు అంటే ఎంతో ఇష్టము అనే అర్థం వస్తుంది. సో ఈ రెండు అశోకుడి యొక్క బిరుదులు. ఈ పేర్లతో తన యొక్క తనల్ని మెన్షన్ చేసుకునేవాడు అశోకుడు తన శాసనాల్లో. సో శాసనాలలో అశోకుడు తనకు తను ఏమని పిలుచుకునేవాడు అని ప్రశ్న అడుగుతున్నాడు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి దేవనాం ప్రియ అండ్ ప్రియదర్శి, ఈ రెండు సపరేట్ అన్నమాట. ద ఫస్ట్ గ్రేట్ ఎంపైర్ టు ద సౌత్ ఆఫ్ ద విందియాస్ వాస్ ది, మనకి ఇండియాలో చూసుకుంటే మధ్యలో అంటే గుజరాత్ ఇట్లా వచ్చిన తర్వాత ఇట్లా డెక్కన్ ఇది ఉంటుంది కదా, ఈ మధ్యలో ఈ ఇక్కడ విందియాస్ ఉంటాయి ఫ్రెండ్స్. మనకి ఇక్కడ విందియాస్ ఉంటాయి. ఈ నార్త్లో చాలా గొప్ప వంశాలు మనం చూసామన్నమాట. మౌర్యులు కానీ మౌర్యాస్ ఉన్నారు, అట్లాగా ఇక్కడ చాలా పెద్ద వంశాలు గొప్ప వంశాలు మనం చూసాం. అయితే సౌత్ ఇండియాకి వచ్చేసరికి మొట్టమొదటి గొప్ప సామ్రాజ్యం ఏది అని ప్రశ్న అడుగుతున్నాడు. మనకి 200 BC 200 క్రీస్తు పూర్వం నుంచి 200 క్రీస్తు శకం 200 AD వరకు సౌత్ ఇండియాలో పరిపాలించిన గొప్ప సామ్రాజ్యం వాళ్ళే ఎవరు అంటే, దాదాపుగా ఆంధ్రాన్ని పరిపాలించేవారు వీళ్ళు, కొంత భాగం మహారాష్ట్ర, కొంత కర్ణాటక అంతా ఉండేది. వీరే శాతవాహనాస్ వారు దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి గొప్ప సామ్రాజ్యం కలిగిన వారు. సో ఆన్సర్ శాతవాహనాస్. కర్మ సిద్ధాంతం గురించి బుద్ధుడు ఏమన్నాడు అనే దానిపైన ప్రశ్న అడుగుతున్నాడు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, బుద్ధుడు కర్మ సిద్ధాంతాన్ని నమ్మాడు ఫ్రెండ్స్. అంటే కర్మ సిద్ధాంతం అనేది ఉంది అని చెప్పి బుద్ధుడు చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఆప్షన్స్ చూడండి. తిరస్కరించాడు అంటే తప్పు, నిబద్ధత లేనిది అంటే అతను ఏమీ చెప్పలేదు, అంటే ఉందని చెప్పలేదు లేదని చెప్పలేదు అన్నట్టు అంటున్నాడు, కానీ అది కాదు, ఉందనే చెప్పాడు. సో నమ్మకం, ఎస్ దిస్ ఈజ్ ది రైట్ ఆన్సర్. గౌతమ్ బుద్ధ బిలీవ్డ్ ఇన్ ద థియరీ ఆఫ్ కర్మ, కర్మ సిద్ధాంతం పైన అతనికి నమ్మకం ఉండేది. నెక్స్ట్ ఏమంటున్నాడు ఆప్షన్ అంటే, గౌతమ్ బుద్ధుడు కర్మ సిద్ధాంతానికి ప్రత్యామ్నాయాన్ని సూచించారు. అంటే గౌతమ్ బుద్ధ సజెస్టెడ్ అన్ ఆల్టర్నేటివ్ టు ద థియరీ ఆఫ్ కర్మ అంటున్నాడు. ఇది రాంగ్. గౌతమ్ బుద్ధుడు కర్మకి అపోజ్ చేస్తే కదా ఆల్టర్నేటివ్ ఇవ్వాలి. గౌతమ్ బుద్ధ అపోజ్ చేయలేదు, ఇన్ఫ్యాక్ట్ గౌతమ్ బుద్ధ నమ్మాడు అనమాట కర్మ సిద్ధాంతం. సో ఇది రాంగ్, ఇది ఆన్సర్ కరెక్ట్. కన్వ డైనాసిటీ వాస్ ఎస్టాబ్లిష్డ్ బై వసుదేవ కన్వ ఫ్రెండ్స్, వసుదేవ కన్వ. సో కన్వ డైనాసిటీ వాస్ ఎస్టాబ్లిష్డ్ బై వసుదేవ కన్వ. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ ప్రాంతం ఏదైతే ఉందో, 75 BC 75 క్రీస్తు పూర్వం నుంచి 30 క్రీస్తు పూర్వం ఈ ప్రాంతం మధ్యలో వీరు కన్వ వంశానికి చెందిన రాజులు పరిపాలించారు ఈ ప్రాంతాన్ని. దీని యొక్క స్థాపకుడు పేరు ఏంటి అంటే వాసుదేవ కన్వ. వీళ్ళు బ్రాహ్మణ డైనాసిటీ అన్నమాట, అంటే బ్రాహ్మణ వంశం వీళ్ళది. అండర్ మౌర్యాస్ ఈచ్ ప్రొవిన్స్ వాస్ ప్లేస్డ్ అండర్ ఏ, మౌర్య సామ్రాజ్యం కింద ప్రొవిన్సెస్ అని ఉండే ఫ్రెండ్స్. అంటే ప్రెజెంట్ డే స్టేట్స్ లాగా, రాష్ట్రాల్లాగా అనుకోండి. ఉజ్జయిని ప్రొవిన్స్, టక్సిలా ప్రొవిన్స్, అట్లాగా ప్రొవిన్సెస్ ఉండేవన్నమాట. ఒక్కొక్క ప్రొవిన్స్కి వాళ్ళు కుమారామాత్యాస్ కింద పెట్టారు. అంటే ప్రిన్స్లు ఉంటారు కదా, యువరాజులు ఉంటారు కదా, ప్రిన్స్ యువరాజులు. సో ఒక్కొక్క ప్రొవిన్స్ని ఒక్కొక్క ప్రిన్స్ కింద పెట్టారు. మనం ఆల్రెడీ ముందు ఒక మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కాన్సెప్ట్ ఒక క్వశ్చన్లో ఏమని, అశోకుడు ఉజ్జయిని ప్రొవిన్స్కి
అతని కింద ఉండేది. అతను టక్సిలా ప్రొవిన్స్లో ఒక తిరుగుబాటు అనేది వచ్చింది, దాన్ని ఎదుర్కోవడం కోసం అతని తండ్రి రాజు అనమాట అప్పుడు బిందుసారుడు అశోకుడిని అక్కడికి టక్సిలాకి పంపిస్తాడు. అశోకుడు టక్సిలాకి వెళ్ళి సమర్థవంతంగా ఆ తిరుగుబాటుని ఎదుర్కొంటాడు అని చెప్పి మనం ప్రశ్న చూసాం అప్పుడు ముందు. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే మౌర్యుల కాలంలో రాష్ట్రాలని అంటే ప్రావిన్సులని ఎవరి కింద ఉంచేవారు అంటే యువరాజుల కింద ఉంచేవారు, ప్రిన్స్ కింద ఉంచేవారు. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మనం ఈరోజు ఒక 10 క్వశ్చన్స్ చూడడం జరిగింది. సో రేపు మరొక 10 క్వశ్చన్స్ చూద్దాం. సో తప్పకుండా ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.